హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈజ్ రవి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎవ్ వచ్చిన వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా సో అది ఎవరికి వస్తుందో చెప్తాను అండ్ మిగతా వాళ్ళకి ఎలా రీఎంబెస్మెంట్ వస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుంది అది ఎవరికి వస్తుందో నేను చెప్తాను సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అందిస్తాను స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మోస్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు ఓకే ఇన్సెట్ అప్డేట్స్ కోసం కాలేజ్ దోస్త్ యొక్క వాట్సాప్ బూట్ మీరు వాడుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఇలా మీ నేమ్ టైప్ చేసి సునీల్ అని మీ నేమ్ టైప్ చేసి నెక్స్ట్ మీ యొక్క కాలేజ్ నేమ్ టైప్ చేసి ఆ తర్వాత మీరు ఏ గ్రూప్ అది సెలెక్ట్ చేస్తారు ఏపీఆర్ టీఎస్ అండ్ డీటెయిల్స్ కూడా ఆడడం జరుగుతుంది తర్వాత మీకు ఏం కావాలి మార్క్స్ వర్సెస్ ర్యాంకా లేకపోతే ఎంసెట్ అప్డేట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో మనం చూడవచ్చు సో క్లియర్ చెప్తా వినండి స్టూడెంట్స్ ఫస్ట్ మనం బేసిక్ నుంచి వద్దాము ఓసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఫీ రీఎంబెర్స్మెంట్ రావాలి అనుకుంటే టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ వస్తే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది ర్యాంక్ ఇచ్చేటప్పుడు అందరికీ మార్క్స్ వైజ్గా అందరికీ సేమ్గా చూస్తారు సో బీసీ వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా సరే టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ ఇవ్వడము ఓసీ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తేనే టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ ఇవ్వడము అలా చేయరు ర్యాంక్ ఇచ్చినప్పుడు మాత్రంకి అందరూ సమానంగా ఇచ్చేస్తారు ర్యాంక్ వచ్చిన తర్వాత సీట్ ఇచ్చినప్పుడు మాత్రానికి క్యాష్ చూస్తారు సో కొంతమంది ఏంటంటే ఓసీకి రావాలంటే ఎయిటీ మార్క్స్కి ఓసీ వచ్చే ఎయిటీ మార్క్స్కి టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ వస్తుంది సో బీసీ వాళ్ళకి టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ రావాలంటే సెవెంటీ మార్క్స్ రావాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అలా ఉండదు తప్పు అది ఓకే సో క్యాస్ట్ ఎప్పుడు చూస్తారంటే సీట్ ఇచ్చినప్పుడు ర్యాంక్ ఇచ్చినప్పుడు క్యాస్ట్ చూడరు ఓకే సో ఓసీ వాళ్ళకి డబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ వస్తేనే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఒకవేళ రాలేదు టెన్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఉంది అనుకుందాం సో వాళ్ళకి ఏమి స్కాలర్షిప్ ఏం రాదు సో ఓకే అర్థమైనా అనుకుంటున్నాను ఐ హోప్ అయితే అదే బీసీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఈ బీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావాలి అనుకుంటే టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ వస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది సో మరి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ర్యాంక్ వస్తే ఎట్లా సార్ అంటే సో టెన్ థౌసండ్ లోపల ర్యాంక్ వస్తేనేమో ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పాం కదా ఫుల్ ఫీ అంటే ఎంత ఎంత అంటే లక్ష డెబ్బై వేలు దాకా గవర్నమెంటే కడుతుంది ఏంటి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ వచ్చేసి గవర్నమెంటే పే చేస్తుంది అదే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ర్యాంక్ వస్తే బీసీ స్టేట్స్ కోసం మాట్లాడుతున్నాను థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు పే చేస్తుంది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదు కానీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ ఎంత ఫీజు అయినా అవన్నీ టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ వస్తే మొత్తం గవర్నమెంటే ఇస్తుంది ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇంకా టెన్ థౌసండ్ ఎబో ఉంది అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ గవర్నమెంట్ ఇస్తుంది మీతో మీరు కట్టుకోవాలి ఓకే సో అసలు వన్ ల్యాక్ వచ్చినా సెవెంటీ థౌజండ్ వచ్చినా వన్ ల్యాక్ అని ఎవో వచ్చినా ఫుల్ ఫీల్ రీఇన్వర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా మీరు కట్టుకోవడం లేదు లక్ష డెబ్బై వేలు ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు నాలుగు సంవత్సరాలు కడుతుంది గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి అంతే నాలుగు సంవత్సరాలు కడుతుంది సో అది ఎవరికంటే ఎస్సీ స్టూడెంట్స్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే వన్ ల్యాక్ ర్యాంక్ రానివ్వండి వన్ ల్యాక్ ఎబో ర్యాంక్ రానివ్వండి ఎస్సీ స్టూడెంట్స్ అండ్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎస్టీ స్టూడెంట్స్ కూడా అంతే సో వన్ ల్యాక్ రాని వన్ ల్యాక్ ఎబో రానివ్వండి గవర్నమెంట్ తీసుకుంటుంది ఇంకా ఎవరికి అంటే బీసీసీ బీసీ సి ఇది క్రిస్టియన్ మైనారిటీ ఓకే నెక్స్ట్ బీసీఈ ముస్లిం మైనారిటీ నెక్స్ట్ టెన్ ప్లస్ ఏంటి టెన్ ప్లస్ టూ గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటారో వాళ్ళకి వీళ్ళందరికీ ఫుల్ ఫీ రిఎంబెస్మెంట్ ఒక్క రూపాయి కూడా మీరు కట్టుకోవాల్సిన లేదు గవర్నమెంట్ కట్టు గవర్నమెంట్ కట్టుకుంటుంది అది లక్ష డెబ్బై వేలు ఉండొచ్చు లక్ష యాభై వేలు ఉండొచ్చు మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది అదే కాకుండా స్కాలర్షిప్ కూడా ఇస్తుంది ఓకే సో మీకు ఎంత ర్యాంక్ రానివ్వండి ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ చదువుకోలేదు అంటే మాత్రం గవర్నమెంట్ కాలేజ్ చదువుకోలేదు అంటే మాత్రంకే ఇవ్వదు ఓకే సో మీకు ఐ హోప్ మీకు అడవి అనుకుంటున్నాను ఎవరికి ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి అండ్ బీసీసీ ముస్లిం సారీ క్రిస్టియన్ మరాఠీ అండ్ ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్కి అండ్ టెన్ ప్లస్ టూ గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ లక్ష డెబ్బై లక్ష యాభై ఎంత సరే గవర్నమెంట్ చూసుకుంటుంది విత్ స్కాలర్షిప్ సో మిగతా వాళ్ళకైతే టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ రావాల్సిందే రైట్ బీసీ వాళ్ళకైతే టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ రాలేదు అనుకుందాం వాళ్ళకి థర్టీ థౌసండ్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది ఓసీ వాళ్ళకి అయితే మాత్రం థర్ టెన్ థౌసండ్ బిలో ఖచ్చితంగా రావాల్సిందే ఓకే సో మరి ఇప్పుడు మీకు వీడియో మొత్తం క్లారిటీ వచ్చిందనుకుంటాను అనుకుంటాను మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి